ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలకి కూడా కీలకమైన కార్పొరేషన్లుగా మారిన ఏదైనా ఉన్నాయంటే ఒకటి విశాఖపట్నం రెండోది విజయవాడ ఖచ్చితంగా ఇక్కడ మేయర్ అభ్యర్థులను తామే గెలుచుకోవాలి అనేది రెండు పార్టీలు తీవ్రంగా చేస్తున్న కసరత్తు ఈ నేపథ్యంలోనే ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ తమ మేయర్ అభ్యర్థి పేరును కూడా ప్రకటించేసుకుంది కేసినేని నాని గారి కుమార్తె కేసినేని శ్వేత కానీ ఇక్కడ సస్పెన్స్ రాజకీయాలు అనేవి ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో కూడా ప్రజలకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పటికీ అధికారికంగా తిరుపతి లోక్సభ అభ్యర్థి ఎవరు అనేది అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ అనఫీషియల్గా అయితే గురుమూర్తి గారి పేరు వినిపించింది ఓకే కానీ ఇక్కడ కూడా అంతే బెజవాడకు సంబంధించి మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది క్లారిటీ లేదు ఈ సస్పెన్స్తో తెలుగుదేశం పార్టీ నేతల నరాలు అంత సస్పెన్స్ నడుస్తోంది బెజవాడలో అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే అవతల అభ్యర్థి పేరు ప్రకటిస్తే ఆ అభ్యర్థి బలమైన అభ్యర్థో బలహీనమైన అభ్యర్థో అనేది తెలుసుకొని వాళ్ళ ప్రచారాన్ని ఎటువైపు తీసుకువెళ్ళాలి ఏ రకమైన ప్రచారం చేయాలి ఒక ప్లాన్ చేసుకుంటారు ఆ ప్లాన్ చేసుకునేందుకు వీలు లేకుండా సస్పెన్స్లో పెట్టి వదిలేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే దానివల్లే ముందుగా ప్రచారం తెలుగుదేశం పార్టీ ముందుగా ప్రకటించి కూడా తప్పు చేసిందనేది తాజాగా బాండా అమ్మ నాగుల మీర బుద్దా వెంకన్న బయటకు వచ్చి మీటింగ్ పెట్టడమే కేసీ నేను నాని గారి కుమార్తె పేరు ప్రకటించకుండా ఉండుంటే వాళ్ళ తిరుగుబాటు తిరుగుబాటు అనేది చూపించి ఉండేవారు కాదేమో అయితే ఇక్కడ ప్రధానంగా విశాఖ మేయర్ సీట్ అనేది జనరల్ మహిళ కేటాయించారు కాబట్టి ఆ పీఠం కోసం చాలామంది పోటీ పడుతున్నారు ప్రధానంగా అధికార పార్టీలో కూడా చాలామంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ఆ పదవి కోసం అలాగే ప్రధానంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానివ్వండి అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు గారిని కానివ్వండి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులను మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలి అనేది ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎవరి ఆశలు వాళ్ళు పెట్టుకున్నారు అయితే ఇక్కడ జగన్ గారు మాత్రం ఆ ప్ర పేరు ఎవరిది అనేది ఇంకా ప్రకటించలేదు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఫ్లోర్ లీడర్గా పనిచేసిన పుణ్యశైల బండి పుణ్యశైల వై రే మేయర్ రేస్లో ముందు వరుసలో ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది ప్లస్ మంత్రి గారి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆశీస్సులు కూడా ఆమెకి పుష్కలంగా ఉన్నాయి అనేది అలాగే బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కీలక నేత అలాగే ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారి కుమార్తె కూడా లిఖితారెడ్డి కూడా మేయర్ సీట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అంటే సీఎం జగన్ గారి కుటుంబంతో బంధుత్వాలు కూడా తనకు కలిసి వస్తాయి అనేది ఏమాతో గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఎవరు అంచనాలు వాళ్ళు ఉన్నారు అలాగే తూర్పు నియోజకవర్గంలో దేవినాని అవినాష్ కూడా ఆయన కుల సామాజిక సమీకరణాలు కలిసి వస్తే తమ నియోజకవర్గానికి మేయర్ పదవి వస్తుంది అనే ఆశతో ఆయన ఉన్నారంట అంటే ఇలా ఎవరు ఆశలు పెట్టుకున్నారు ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా తాము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రత్యర్థి మేయర్ అభ్యర్థి ఎవరు అని తెలిస్తే ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన మేయర్ అభ్యర్థి ఎవరని తెలిస్తే వాళ్ళ ప్రణాళికలు వాళ్ళ పక్కా వ్యూహాలన్నీ మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మరి ఫైనల్గా మేయర్ అభ్యర్థిగా ఎవరు ప్రకటిస్తారు తర్వాత ఏమన్నా మొన్న గ్రేటర్ హైదరాబాద్ లో జరిగినట్టు ఆ తరహాలో ఇక్కడ ఏమన్నా తర్వాత లాస్ట్ లో ఏమన్నా ప్రకటిస్తారా పేరు ఏంటనేది కూడా వేరు చూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి